ఒక నిమిషం. అన్ని ఇచ్చినాం బాధ్యత, అన్ని ప్రతి ఒక్కటి ఇచ్చినాం. ఈ అరాకిరిగాలు మాట్లాడేది కాదు, అన్ని ఇచ్చినాం, అన్ని లెక్కలని రైతులకు తెలుసు. కేంద్రమే అటల్ ఫ్లాప్ ఉన్నది. ఫసల్ బీమా యోజన అని పెట్టిన ఫసల్ బీమా లేదు, మన బీమా లేదు, ఇవి వచ్చిందే లేదు దిక్కు దేశం మొత్తంలో. ప్రధానమంత్రి రాష్ట్రంలో దిక్కు లేదు. గుజరాత్లో అమలు చేస్తున్నారా ఫసల్ బీమా యోజన? పోదామా గుజరాత్కు రాహుల్ గారు? రెండు రాష్ట్రాలే. వాళ్ళు ఒప్పుకోమన్నారు, పాతది రీఓపెన్ చేయమన్నారు. ఉన్నదాన్ని దీనిలో రెండు రాష్ట్రాల మధ్యలోనే ఇప్పుడు పే చేయద్ది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్తుంది? ప్రపంచానికి అందరికి తెలుసు, రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్తుంది. ఈ గాలి మట్టిగా ఇప్పుడు ఎక్కడ దేనిలో తెలిచినవో చెప్పచ్చు కదా లెక్క, అంత తెలివింటే దేనిలో తెలిచినవో చెప్పాలి కదా, బట్టి గ్యాస్ చెప్పదు కదా. ఈ గ్యాస్ చాలా చెప్పిండ్రు గతంలో అమిత్ షా గారు చెప్తే ఇట్లే నేను క్షమాపణ విడమని చెప్పిన, నువ్వు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకని చెప్పిన, ఇదే ఇదే హాల్లో చెప్పిన. ఈ అటాకింగ్ నీయే బై డిమాండే, नहीं डिमांड है, पूछ रहे जनता की तरफ से पूछते तो अटैक कैसे बोलते हैं आप? अटैक नहीं है भैया, कहाँ ग्रोथ कर रहे भाई, समझ में नहीं आता. उसके दो चार एमएलए भी नहीं है, यहाँ एक वहां एक जीते तो वो क्या ग्रोथ होता है भाई, समझ में नहीं आता आपको. आप समझते क्या ऐसा ग्रोथ बोल के, कहाँ ग्रोथ हुआ बीजेपी? उसका कोई जगह ही नहीं है यहाँ पे, कोई परसेप्शन नहीं है, क्रिएटेड परसेप्शन है दुलमुल बातें बोल के. एंटी नेशनल मैं हूं? अरे हिंदुस्तान के जगह बचाओ ये गजबी मत जाना जो आप बोलते हो एंटी नेशनल होता क्या? बड़ा अजीब बात है, हिंदुस्तान के एक गजा जगह भी किसी दूसरे देश को नहीं जाना चाहिए बोल के मैं बोला कल, आज भी बोलता हूं, पूरा जिंदगी बोलता रहूंगा. ऐसे एक ऐसा एंटी नेशनल होता भैया, समझ में नहीं आया? कौन एंटी नेशनल है? जगह छोड़ने वाले एंटी नेशनल है या जगह बचाने वाला एंटी नेशनल है? ये क्या आर्गुमेंट हुआ भाई, कुछ समझ में नहीं आता. ప్రపంచంలో చాలా మార్పులు చాలా వేగంగా వస్తుంటాయి. ఈ మధ్య ఒక ప్రతిపాదన వస్తే నేనే చెప్పిన, ఫాస్ట్గా రాకెట్ వేగంతో దూసుకొని వస్తున్నటువంటి ఒక రంగం ఎలక్ట్రికల్ మోటార్స్ ఇప్పుడు వచ్చేసినాయి. హైదరాబాద్లో ఎంజీ ఎలక్ట్రిక్ కార్ అని ఒకటి ఉంటుంది, ఈ మధ్య నేను కూడా కొనుక్కున్న ఒకటి ఎంజీ అనే కంపెనీ, చైనీస్ కంపెనీ ఉన్నట్టుంది బహుశా. వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ కోసం ఇప్పుడు నాలుగు లైన్ నాలుగు నెలల క్యూ ఉన్నదండి, ఫోర్ మంత్స్ వెయిటింగ్. ఈ స్కూటీలు అంటారు కదా అమ్మాయిలు నడుపుతుంటారు ఎక్కువ, దాదాపు వేల కొద్ది స్కూటీలు అమ్ముడుపోతా ఉన్నాయి, దానికి కూడా మూడు నాలుగు నెలలు వెయిటింగ్ ఉంది. నాకున్న పరిజ్ఞానం మీద కొద్ది సంవత్సరాలలో ఇవన్నీ మాయమైపోతాయి. మీ మీ పెట్రోల్ బంకులను పోయి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ బంకులు వస్తాయి, త్వరలోనే మనం చూడబోతాం. హైయెస్ట్ సేల్స్ ఉన్నది మన హైదరాబాద్లోనే ఎలక్ట్రిక్ కార్స్ కూడా. నేను కారు కొన్నప్పుడు వచ్చి వాళ్ళు నాతో ఫోటో దిగిపోయినరు, దాదాపు 150-200 కార్లు అమ్మిన ఇప్పుడు మన దగ్గర చాలా హెవీ డిమాండ్ ఉంది. అంటే ప్రపంచంలో ఇక్కడ జరిగేది ఏంటంటే, పరిశోధనలు వస్తున్న కొద్దికి, శాస్త్రజ్ఞులు కనిపెడుతున్న కొద్దికి కొత్త కొత్త పరిణామాలు వస్తూ ఉంటాయి. తెలివిగల దేశ ప్రభుత్వాలు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని వెంట వెంటనే వాటికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ప్రజలను ప్రోత్సహించుకుంటూ ప్రజలకు చెప్పుకుంటూ తెలియజెప్పుకుంటూ విజ్ఞానం ఇంపార్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోతారు. అది పాజిటివ్ దృక్పథం. అట్లా జరుగుతులేదు మన దేశంలో అనేది ఇప్పుడు బాధ. పంచాయతీ అంతా అదే, ఫైడర్ ధర్నాలో టీఆర్ఎస్ పార్టీకి మేము నిర్ణయం తీసుకున్నాము, ఇంకెవరైనా కలిసి వేస్తే వెల్కమ్. రైతులతోని శుక్రవారం నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో వేలాది మంది రైతులతోని తెలంగాణ పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ధర్నాలు జరుగుతాయి. నాది ఒక రిక్వెస్ట్ బ్రదర్, ఒక రిక్వెస్ట్ దయచేసి, నేను ప్లీజ్ ప్లీజ్ లెట్ బి పేషెంట్, ఐఎమ్ హియర్ మై బ్రదర్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, ఐఎమ్ జస్ట్ రిప్లైయింగ్.
నేను ఒకటే మాట చెప్తా ఉన్నా లాస్ట్ టర్మ్ లో కూడా చెప్పినా కేసీఆర్ ఎప్పుడు తప్పులు చెప్పాడు ఒకటి చెప్పదల్చుకున్నదాని దాస్కోడు రెండు ఆ అవసరం నాకు లేదు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ దేశములో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 4 లక్షల మెగావాట్ల పైచిలుకు ఉన్నది అందులో సగాన్ని కూడా ఈ దేశం వాడతలేదు 60% దేశంలో చీకట్లు అలుముకొని ఉన్నాయి బికాజ్ బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ ఒకటి ఇది చాలా దురదృష్టకరం రెండు దేశానికి ప్రకృతి కావచ్చు భగవంతుడు కావచ్చు ప్రసాదించిన వరం 65000 పైచిలుకు టీఎంసీల నీళ్లు ఇప్పటివరకు 35000 పైచిలుకు ట్యాప్ కాలే ఆ రిసోర్స్ దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ అంతకు మధ్యలో వచ్చినటువంటి జనతా తర్వాత వచ్చిన ఎన్డీఏ ఇప్పుడున్న బీజేపీ అన్ని ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి పరిస్కారం చేయడం లేదు మనకు ముందే ఈ దేశంలో 40 కోట్ల ఎకరాలు వ్యాపార భూమి 40 కోట్ల ఎకరాలకు మొత్తం ఇచ్చినా ఇంకా 30 కోట్ల ఎకరాలు ఇంకా 25000 టీఎంసీలు మనకు మిగిలి ఉంటాయి 10000 టీఎంసీలు దేశ మంచినీటి కోసం వాడుకున్నా ఇంకో 15000 టీఎంసీలు మిగిలి ఉంటాయి అంత బంగారు దేశం మనది భగవంతుడు ప్రకృతి అంత గొప్ప వరం ఇచ్చారు మనకు దాని వాడే శక్తి సామర్థ్యాలు గతంలో పనిచేసిన కేంద్ర ప్రభుత్వాలకు లేవు ప్రస్తుత కేంద్రం కూడా అదే పద్ధతిలో పోతున్నది తప్ప చర్యలు తీసుకుంటలేదు నేను స్పష్టంగా చెప్పినా ఈ దేశ పరిస్థితి మారవలసిన అవసరం ఉంది ఈ దేశంలో ఆలోచన సరళి మారవలసిన అవసరం ఉంది ఇది నేను బలంగా నమ్ముతున్న సిద్ధాంతం ఇప్పటిదాకా చేసిన ప్రభుత్వాలు సరిగా చేయలేదు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా మీకు ఓపిక ఉంటే మన పొరుగున ఉన్న చైనా 1980 వరకు కూడా జీడీపీలో మనకంటే తక్కువ చైనాలో వ్యాపార భూమి మనకంటే తక్కువ ఏరియబుల్ ల్యాండ్ అంటారు కల్టివేబుల్ ల్యాండ్ లేదా ఏరియబుల్ ల్యాండ్ అంటారు మన దేశంలో ఉన్న దానికంటే వాళ్ళకి తక్కువ ఉన్నది ఇలా చైనా ఎక్కడికి పోయింది మనం ఎక్కడ ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నాము వాస్తవం ఏంది హిమాలయ పర్వతాలకు వాళ్ళు అవతల వైపు ఉన్నారు మనం ఇవతల వైపు ఉన్నాము ఆ దేశంలో వాళ్ళు అన్నం తింటారు మనం కూడా అన్నమే తింటాము కానీ మన కర్మ ఇట్లా వచ్చింది బ్యాడ్ ఎకనామిక్ పాలసీ బ్యాడ్ టాక్సేషన్ పాలసీ బ్యాడ్ బిజినెస్ పాలసీ ఎస్ మన దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి మనకు వచ్చే పర్యాటకులు ఎంత ఇంత బుట్కలాగుండే ఇంత అంత ఉండే సింగపూర్ పర్యాటకులు ఎంత సిగ్గుతో తలదించుకోవాలి మనం నేను కూడా పోయిన సింగపూర్కు అక్కడ వాళ్ళు ఏదో ఉంటుంది దాని పేరు అంత నోట్లకే నీళ్ళు పడతా ఉంటుంది సింగపూర్ ట్రేడ్ మార్క్లాగా చూపిస్తారు చూడు సింగపూర్ అని ఎట్లా కొట్టగానే అది వస్తుంది బొమ్మ వచ్చి నోట్లకే నీళ్ళు పడుతుంటుంది అంతకు మించి మన్ను కూడా లేదు మన్ను కూడా మనకి లేదు మంచినీళ్ళు కూడా లేవు వాళ్ళకు మన్ను కూడా ఇండోనేషియా నుంచి కొనుక్కుంటారండి షిప్లలో సీ రిక్లైమ్ చేయడానికి ఇండోనేషియా నుంచి మన్ను కూడా కొనుక్కుంటారు వాళ్ళు ఒక మహానుభావుడు లీక్వానియో అని పుట్టి ఆ దేశంలో ఈజ్ ద మేకర్ ఆఫ్ సింగపూర్ అద్భుతం చేశాడు ఆ దేశం పరిస్థితి డబ్బు మిగిలితే వాళ్ళకు ఏది బడ్జెట్లో తలాకిని డాలర్లు అని పంచి పెడతారు సంవత్సరానికి పౌరులకు దేశ పౌరులందరికీ అది ఆ దేశం ఏమి లేని దేశం ఇంకింత ఉంటుంది మన కర్మ ఏంది దయచేసి ఆలోచించాలి దేశంలో ఉండే యువత ముఖ్యంగా మీరు ఆలోచించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా దయచేసి జర్నలిస్ట్ మిత్రులు ప్రజలను చైతన్యం చేస్తున్నారు మీరు మనకు ఉన్నది 190 కిలోమీటర్స్ సముద్రం కోస్తా తీరం సింగపూర్ కుండేది వాళ్ళు ట్యాకిల్ చేసే కంటైనర్స్ 5.5 కోట్ల కంటైనర్స్ మన దేశానికి ఉన్నది 7500 కిలోమీటర్ల సముద్ర తీరం ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్ సత్యాలు నిప్పులాంటి నిజాలు
మనం హ్యాండిల్ చేస్తున్న కంటైనర్స్ లక్షలల్లో ఉంటాయి. ఏం కర్మ ఈ దేశం? క్లీనెస్ట్ బీచ్, వరల్డ్స్ క్లీనెస్ట్ బీచ్, దాని పేరు బంగార్ ఐలాండ్, మన లక్షద్వీప్లో ఉంది. ప్రపంచంలోనే క్లీనెస్ట్ బీచ్. మనకు ఒక టూరిస్ట్ రాడు, ఏం కర్మ? ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? అద్భుతమైనటువంటి సంపద, సాంస్కృతిక సంపద, చారిత్రక సంపద, శిల్ప సంపద, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ప్రకృతి సంపద, ఎన్నో దర్శనీయ స్థలాలు. ఒక రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దశాబ్దాల. అది తెలంగాణ వచ్చేదాకా గతి లేకుండే. పాపారావని పాప ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ఆ వరంగల్ జిల్లావాసి, నాతో కూడా 10 సార్లు లెటర్లు రాయించి దాని ఎంబడబడి అంతర్జాతీయ స్థాయి దాకా పోయి పడరాని పాటలు పడితే మొన్న ఉన్న దానికి యునెస్కో గుర్తింపచ్చు. అది కూడా మేము చేసినామంటారు కేంద్రం, సిగ్గుపడాలా? అసలు వాళ్ళ పాత్ర ఉన్నదండి రామప్ప యునెస్కో గుర్తింపు రావడంలో? వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా? ప్రయత్నం చేసిందా? ఇది దిక్కుమాలిన దందా ఏంటంటే, రాసి రాసి మొన్న పోయినప్పుడు ప్రధానమంత్రిని అడిగినండి, పద్మ అవార్డు ఇస్తే తెలంగాణకు ఇయ్యిండా, మా కళాకారులు ఉన్నారు, మా కవులు ఉన్నారు, మా దగ్గర ప్రతిభావంతులు ఉన్నారు, ఇయ్యరు, ఇస్తలేరు, మన దగ్గర లేరా గొప్ప గొప్పలు? మేము నోసుకోలే దారా పద్మ అవార్డులకు అంటే ఇస్తలేరు. నేను నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పిన మొన్న పోయిన ట్రిప్లో, ఐఎమ్ సారీ, మీరు మమ్మల్ని భరించుకుంటలేరని చెప్పి నా బాధ పేపర్లో వచ్చింది, మీరే రాసినారు. పద్మ అవార్డు కూడా మాకు నిరాకరిస్తున్నారు. ఇదేం అన్యాయం అండి? ఇదేం వివక్ష అని అడిగాను, తప్ప వాస్తవం కాదా? తెలంగాణ నోసుకోలేదా? ఇట్లా ఎన్నో ఉన్నాయి. తప్పకుండా తప్పకుండా నేను బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడిని. ఈ దేశం సంస్కరించబడవలసిన అవసరం ఉన్నది. ఈ దేశం, ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం, ఈ దేశ యువత భవిష్యత్తు కోసం కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో న్యూ ఎకనామిక్ పాలసీ రావాల్సిన అక్కర ఉన్నది 100%. అద్భుతాలు ఆవిష్కరించవలసిన అవసరం ఉన్నది. ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక ఉదంతాలు, అనేక ఎగ్జాంపుల్స్ మన పక్కనే ఉన్నాయి. మనం ఇంకా మేల్కొంటలేము అనేది నా ఆవేదన. ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం. మీరు కూడా రోజు నెట్లో చూస్తారు కదా అంతర్జాతీయ వార్తలన్నీ ఉంటాయి. ప్రపంచం మీద ఏం జరుగుతుందో మనందరం చూస్తూనే ఉంటాం. దుఃఖం కలుగుతుంటుంది, బాధ కలుగుతుంటుంది. చైనాకు పోయినప్పుడు ఒక రోజు నేను అంతా ఓడలనే ఉండిపోయాను, ప్రామిస్ డిమోటివేట్ అయిపోయి, ఏమో ఇదేం కర్మ వాడు, మనం అటున్న హిమాలయాలకు వీడు ఇటున్నాడు. ఒక్కొక్క ఫ్లైఓవర్ అంటే బ్రదర్ 110 కిలోమీటర్లు, 180 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు. అసలు మనుషులు కట్టినరా ఇందనిపిస్తుంది మనకు. ఎక్కడ పోయిందో అమెరికా, అమెరికా చాలా ముందుకు వెళ్ళిపోయింది చైనా. అద్భుతాలు ఒక్కొక్క సిటీలో, ఒక్కొక్క టౌన్లో, షాంఘైలో, షాంజన్లో, బీజింగ్లో, డాలియాన్లో, ప్రతి చైనా సిటీలో 600, 750, 800 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ఉంది. వాళ్ళు సబ్వే రైలు అంటారు. ప్రతి సిటీలో అవన్నీ దాటిపోయి వాళ్ళు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లకు వచ్చారు, శాటిలైట్స్కి వచ్చేసారు, అంతరిక్ష పరిశోధనలు పడ్డారు. మనం చేతికి ముతికి కొట్లాడ దళిత బంధు కాడున్నాం మనం. క్షమించాలి, దయచేసి అనుకోవద్దు. నేను దుఃఖంతో చెప్తున్న మాట, ఇంకా ఒక మాట చెప్తున్నాను. నేను కొన్నేళ్ల కింద చైనా ఒక కమిటీ చేశానండి మన మీద, ఇండియా మీద. ఇలా కూడా 135 కోట్ల మంది ఉన్నారు కదా, ఏదన్నా ఒక రోజు వీళ్ళు మేల్కొని భారతీయులు, లీక్వాన్ యువాసంటోడో ఇంకోడో ఇంకోడో గట్టివాడు బుట్టి ఎవడన్నా తప్పండి మోపైతే పాసిబుల్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి చైనాకు? పొరుగు దేశం కదా, మనం పక్కనే ఉన్నాం కదా. పాసిబుల్ డేంజర్లు ఏమేమి ఉంటాయి? ఒకవేళ ఇండియా మేల్కొని కనుక వాళ్ళకిట్ట మనలాంటి లైనే తీసుకుంటే మనకు వచ్చే పాసిబుల్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి స్టడీ చేయమని ఒక 50 టైం ఇచ్చి కమిటీ చేశారు. ఆ కమిటీ ఏం చేసిన వాడు 3 నెలలకు రిపోర్ట్ ఇచ్చేసాడు. అరే ఏమాయనకి 50 టైం ఇచ్చిన నువ్వు 3 నెలలకు ఇచ్చినట్టు, అదే అదేం దేశం సార్, పిచ్చి దేశం. ఇప్పుడు కూడా ఇంకా కులం పేరు మీద, మతం పేరు మీద కొట్టుకొని చత్తాను అక్కడ, కావాలి మనకైనా పోటీ కావాలని చెప్పాడు. ఎస్, ఇది ఫ్యాక్ట్. మనకేమో మేము మత విద్వేషాలే రగిలించుతాము. పురణీయం ఇది ఎక్కడ బాధనండి? మా ఎజెండానే మతం అనేది మన దేశం, ఇక మనం బాగుపడతాం. ఈ బండి సంజయ్ కదా మాట్లాడతారు రోజు పొద్దులు ఎత్తే,
మా కథనే మతం. ఎవరు వద్ద అంటారండి మతం? నాకు అర్థం కాదు. ఇవాళకి ఇష్టమైన మతం వాళ్ళు పుచ్చుకుంటారు, వాళ్ళని వద్దంటుంటారా? ఎవరు వ్యతిరేకిస్తారు? మేము గుళ్ళు కడతలేమా, గోపురాలు కడతలేమా, గుళ్ళగోతలేమా, గుళ్ళు తీసుకుంటలేమా, సత్యనారాయణ కథలు చెప్పుకోలేమా, తిరుపతికి పోమా, తీరంగా పోమా, యాడికి పోం? నేను అనేది ఏంటంటే, దేశం ఎక్కడ, కథ ఎక్కడ, కార్ఖాన ఎక్కడ, ఏం అదంతా లేదు, ఏం లేదు. అయితే సరిహద్దుల మీద రెచ్చగొట్టాలి, లేకపోతే మతం పేరు మీద రెచ్చగొట్టాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇదా ఇదేనా దేశ ఎజెండా? వెలిసి ఫలితం ఏంటండి? పొరుగున ఉన్న నేపాల్ కంటే, బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే మన జీడిపి తక్కువ ఉంటుంది. అంతర్జాతీయ ఇండెక్స్లలో బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉంటామా? నాకు అర్థం కాదు. ఈ తలక పంచుకోవాలనిపించదు? ఎంత బాధ అనిపిస్తుంది పౌరసమునులకు? దీని మీద మేము ఏమంటున్నామంటే, ఇది పరివర్తన రావాల్సిన అక్కరున్నది. ఎక్కడ వస్తుంది, ఎట్లా వస్తుంది చూద్దాం. భగవంతున్నాడు, తెలంగాణ కూడా వస్తుందని కూడా అనుకున్నాడా? నమ్మిన ఎవరైనా చెప్తే చెప్పలేము కదా. ఏమి యాడికెళ్ళి ఏం విసిపోవడం పుడుతుందో ఎవరికి తెలుసు? అంతే కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో తెలుసా అండి? జరిగే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. పీపుల్ ఆర్ వెయిటింగ్, డెఫినెట్లీ కంట్రీ ఈజ్ వెయిటింగ్. యూత్ అన్రెస్ట్ ఉంది. ఎందుకున్నది? ఎంటైర్ కంట్రీ వర్క్స్ చైనా. పొద్దున్న లేస్తే మనం మూడో రూమ్ చూస్తే మొత్తం దేశం ఇట్లా ఆన్ మూవ్ ఉంటుంది. ఆడలేదు, మొగలేదు, ప్రతి వాళ్ళు పనిచేస్తారు. లింగభేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు. ఎవ్రీ వన్ వర్క్స్ అండ్ ప్రతి వాళ్ళకు పనిచేసే అవకాశం ఉంది. అక్కడ 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 4 గంటలు పనిచేస్తారు, డబ్బులు తెచ్చుకుంటారు, మంచి హ్యాపీగా బ్రతుకుతారు. ఆ పరిస్థితి మన దేశంలో రావాలి, ఆ మార్పు రావాలి అని కోరితే తప్ప, కోరుకుంటే తప్ప, కనీసం డ్రీమ్ అని ఉండద్దా? ఏం బాయ్, అరే అయితే తప్ప, అదేమైనా క్రైమా? నాకు అర్థం కాదు. నేను అనేది ఏంటంటే, ఈజ్ ఇట్ రాంగ్? కెన్ యూ కైండ్లీ ఎడ్యుకేట్ మీ? ఈజ్ ఇట్ రాంగ్? ఇఫ్ సంబడి థింక్స్ ఇన్ ఇండియా దట్ దిస్ కంట్రీ షుడ్ ఫ్లరిష్, నథింగ్ రాంగ్ విత్ ఇట్. లెట్ అస్ సీ వాట్ గాడ్ గివ్స్ అస్. ఐ ప్యూర్లీ బిలీవ్ ఇన్ గాడ్. ఐఎమ్ ఏ గాడ్ ఫియరింగ్ పర్సన్. నేను భగవంతుని నమ్ముతా నేను బాగా. ఎస్ ప్లీజ్. అర్థం కాలేదండి. సి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసేటువంటి రాష్ట్రాలను పిలిచి మాట్లాడేటువంటి దానిలో ప్రతి దానిలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుంది, తప్పకుండా పాల్గొంటాం. ఎందుకు పాల్గొన్నామండి? వెదర్ ఐఎమ్ గోయింగ్ ఆర్ నాట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్, బట్ మై గవర్నమెంట్ విల్ గో. మలేషన్ గారు తప్పకుండా మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదండి? మంచి వాటిని అనేది నష్టంలో ఉన్నది బంద్ చేస్తున్నామంటే అర్థం చేసుకోగలుగుతాం, కానీ మంచిగున్న వాటిని ఎల్ఐసి లాంటి దాన్ని ఎందుకు బంద్ చేయాలా? వెర్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? అవసరం లేదు కదా. వాటికి అవే జరుగుతున్నాయి, ఉల్టా ప్రభుత్వానికి డివిడెండ్స్ ఇస్తున్నాయి, దాన్ని ఎందుకు మూయాల్సిన అక్కర వస్తుందండి? అక్కడ ఆందోళన ఏంది? బాగా జరుగుతున్నది ఒకటి, రెండోది అది ప్రభుత్వ రంగంలో ఉంటున్నాము, రిజర్వేషన్లు ఉంటాయి, 10 మందికి అవకాశం దొరుకుతుంది, అది పోతే రిజర్వేషన్లు పోతాయి. ప్రైవేట్ పరం అయిపోతే వాడిని ఇష్టం, వాడు ఎందుకు పెడతారు రిజర్వేషన్ పెట్టాడు, అపార్చునిటీస్ పోతాయి. మల్లేశం గారు ఏక్ మినిట్. అవును, నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రధానమంత్రి గారికి చెప్పిన నేను, రాధామోహన్ సింగ్ గారు అన్నప్పుడు కానీ తర్వాత కానీ నీతి ఆయోగ్ మీటింగ్లలో కానీ చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన నేను, ఈ దేశాన్ని మొత్తం క్రాప్ కాలనీస్ కింద విభజించాలి, డిమాండ్ ఉండే పంటలే పండించాలి, దేశానికి అవసరంతో పాటు అంతర్జాతీయ రంగంలో కూడా ఏవేవి అవకాశం ఉందో వాటిని పండించే విజ్ఞానం రైతులకు ఇవ్వాలి, తద్వారా వ్యవసాయ రంగం మంచిగా ఉంటుంది, ఉద్విగ్నంగా ఉంటుంది, రైతులు నష్టపోరు అని ప్రార్థించినండి. నీతి ఆయోగ్లో చెప్పిన నేను, పాలసీ డాక్యుమెంట్లో ఇచ్చినాం, కానీ దానికి అతిగతి లేదు.
चाल जरूरी इधर प्रेक्षक कदा वाले चुप्त नि बणि संजय निजे कंपी जरगा मीमी जरते चपले क्लियर चपिं नोट वाला एंपील मेद जरगा मे जरता हिमसेल्फ अडमिटेड परंपरा कदा देश में गद अभी कामन टाक कंट्री इज नाट ए न्यूज नीने सिग्गुचेट विषय सटमें चवे आने देश में रैत नम्मको लेदा सटमला एनकुन मरी एम कारण चुत आड़ समय से रैतल डिमेंड ब्रदर वन इयर नीचे डिले डिमेंड चूड़ी दयचे ये एक् पोरा दिखमाल पार्टी सीसीसी अदेम पार्टे बाबा अदेम पार्टी अब दिखमाल पार्टी देश में खत्म इंके पड़े एवलो को पापन वाल बतकाल चुता एन जाकल अये पानी का ब्रदर वाल कुटारते वाल कुटे वाल जातीय पार्टी मन पार्टी का नैन गांधी तीरते दिखे नी कदा मेमी इवर मसा प्रत्याम लेड अवकाश ले मन के एक्सपोर्ट चेयरना माला पर्मशन केन्द्र देश में चित्र विचित्र चुनाव कदा मुख्यमंत्री बैठक केन्द्र पर्मशन इंटे मन ममता बेनर्जी ने ओनिया इटली की मन चूसा कदा अभी इदंत देश प्रजे समय टाइम वा रेप चाला माटाकंदा रोज निचकृत्यमे निचे रोज निचे कुछ ब्रदर देश कथ मा कथ वाल कथ तेदा तपदी का तपक थैंक यू सो मच यास्ट वस्तु वील स्पीक टुमारो बिकाज इट कंटिन्यूस द बैटिल कंटिन्यूस अयगार लेकिन पेलिंद जो लिस्ट मीके वस्तु कदा पदहार तारीख दाक लास्ट डेट कदा अंदर पीलि माला वरंगल ग्यारंटी प्रेस मीट इक प्रेस मीट डेली नीन नीने दिग्न गोदा की मध्य माटे जन दूसरे अदे बाध మీరు కూడా చక్కగా రాస్తలేరు వాళ్ళు చెప్తే థాంక్ యూ తీసుకో